హై గైస్, సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో నేను టోటల్ 6+ యాప్స్ తీసుకొచ్చిన అండ్ మనం పర్టికులర్ ఇది వినే ఉంటాం మన ఫ్రెండ్ సర్కిల్ ఎవడో కూడా అరే నేను మా ఇంటి పక్కన ఉన్న వైఫైని హ్యాక్ చేసిన, సో లేదంటే వాడు అంతా అన్ని పక్క పెట్టిన హ్యాక్ చేసాం కదా కాదు. సో ఈరోజు నాకు ఒక యాప్ అయితే దొరికింది, సో యాప్లో వైఫై పాస్వర్డ్ని గుంజవచ్చు, ఇంకా అలానే చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్స్ అండ్ ఇంకా చెప్పేదంటే మంచి మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా చాలా అనేవి వీడియోలో కవర్ చేయబోతున్నా. అండ్ ఇంకా వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసేది కంటే ఇప్పుడే చెప్పేస్తున్నా ఏంటంటే, సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో మొత్తం టిల్ ఎందాక చూసిన తర్వాత మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. గైస్, మన లిస్ట్లో ఫస్ట్ యాప్ వస్తుంది మనకి ఇన్స్టా. సో మనకి ఇది నార్మల్గా మోడర్న్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఇన్స్టాగ్రామ్కి. అండ్ మనం ముఖ్యంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో చూస్తే మొత్తం ఇన్స్టాగ్రామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే పైన ఇన్స్టాగ్రామ్ ప్లేస్లో ఇన్స్టాండర్ అని ఉంటుంది. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకున్న ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్. సో ఫస్ట్గా మెయిన్గా చెప్పుకునేది అంటే మనం నార్మల్గా ఏదైతే పోస్ట్ వీడియోస్ అయితే చూస్తాం ఫీడ్లో, సో వాటిని అయితే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి సైడ్కి అయితే కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ బటన్, సో డౌన్లోడ్ బటన్తో వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే అంటే మన ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ కాకుండా మనకి ఇన్స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ దీంట్లో అయితే మనకి కపుల్ ఆఫ్ ఫీచర్స్ అయితే అనేబుల్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఎక్కడ చూస్తే గోస్ట్ మోడ్ ఉంటుంది, సో ఆ గోస్ట్ మోడ్లో మనకి 4 డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి దీంట్లో స్టోరీని అన్హైడ్ చేయొచ్చు, అంటే మనం వేరే వాళ్ళ స్టోరీని చూడవచ్చు, కాకపోతే మనం చూసినామని వాళ్ళకి తెలియదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ చాట్స్ని చదవచ్చు, అంటే వాళ్ళు పంపిన మెసేజెస్ని చదవచ్చు, బట్ వాళ్ళకి తెలియదు. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసాక ఏం లేదు, సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ ఈ వెబ్సైట్కి అయితే రండి. అండ్ దీంట్లో మనకి 2 వర్షన్స్ అయితే ఉంటాయి, సో ఫస్ట్ ఒరిజినల్ వర్షన్, అండ్ ఒరిజినల్ వర్షన్ అంటే జస్ట్ ఏం లేదు మన ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ని రీప్లేస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్లోన్, సో క్లోన్ అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాండర్ అనేది సపరేట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ యాప్ని అయితే ట్రై చేయండి. అడ్వాన్స్డ్ డౌన్లోడ్ మేనేజర్, సో సింప్లీ ADM అనుకోవచ్చు. సో నేను ఇది నియర్లీ 3-4 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నా. మనకి నార్మల్ మూవీస్ అయినా లేదంటే టోరెంట్స్ డౌన్లోడ్ చేస్తాం కదా ఇంటర్నెట్లో నుంచి, అప్పుడు మనకి ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ ఏం లేదు గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ ఇన్స్టాల్ అంటే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే బంచ్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మనం నార్మల్గా టోరెంట్స్లో వస్తే 3-4 అనేది అసలు డౌన్లోడ్ కాదు, ఒకటి అయిన తర్వాత ఒకటి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి అయితే మనకి నెట్ డేటా స్పీడ్ ఉన్నా కానీ మనకి డౌన్లోడ్ అనేది ఫాస్ట్ అవ్వదు. సో అలాంటి టైంలో ఈ యాప్ మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సైడ్ బార్లో చూస్తే మనకి డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సో అన్నిటిని మనం ఇన్స్టాల్ అది మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మన డౌన్లోడింగ్ స్పీడ్ బట్టి. సో ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్ ఒకటి టోరెంట్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో నేనైతే ఈ జాన్ ఇంగ్లీష్ అనేది మూవీ టోరెంట్ డౌన్లోడ్ చేసిన సిస్టమ్ లేదు. మనం ఏదైనా టోరెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింప్లీ ట్యాప్ చేస్తే సో ఆ టోరెంట్ అనేది మనకి ఈ ADM డౌన్లోడర్ తోటి ఇన్స్టాల్ అయిపోతుంది. సో అండ్ మనకి డౌన్లోడింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో గైస్, నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా మూవీస్ టోరెంట్స్ డౌన్లోడ్ చేసేటట్లయితే ADM కంపల్సరీ ట్రై చేయండి. గైస్, నేను రీసెంట్గానే హౌ టు గెట్ ట్రాన్స్పరెంట్ వాల్ పేపర్ ఇన్ ఆన్లైన్ అనేది ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసిన కదా, సో దాని మీద మస్తు వ్యూస్ వచ్చినాయి. బట్ అది కామెంట్స్లో వస్తే ఇది ఫేక్ 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 అంటారు కదా, సో అది జస్ట్ నేను ఎడిట్ చేసిన ప్రాంక్ వీడియో అది. సో బట్ ఇప్పుడు అయితే నేను ఒక యాప్ అయితే తీసుకొచ్చిన అండ్ మనకి యాప్ నేమ్ వస్తే ట్రాన్స్పరెంట్ వాల్ పేపర్. సో జస్ట్ టైంలో గూగుల్ ప్లేస్టోర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సింప్లీ డైరెక్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాక డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏం లేదు, ఓపెన్ చేసిన తర్వాత మనకి నార్మల్ వాల్ పేపర్ యాప్స్ లాగా ఏదైతే వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోమంటుందో, సో దీని గట్ట వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవాలి. అండ్ సెట్ వాల్ పేపర్ క్లిక్ చేయాలి, వాల్ పేపర్ లాగా అప్లై అవుతుంది. అండ్ ఇంకా అప్లై చేసిన తర్వాత మన ఫోన్ అనేది కెమెరా అనేది మన వాల్ పేపర్ లాగా పనిచేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఎలా అండ్ ఇక్కడ చూడవచ్చు, మొత్తం మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు అయినా లేదంటే ఎట్లయినా మనం దేనైతే వాడుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పేదంటే అసలు యూజ్ చేయకపోవడం బెస్ట్, జస్ట్ నార్మల్ ఒకసారి ట్రై చేసాక అయితే యూజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారికి అయితే. గైస్, ఇక్కడ ఎంతమంది అయితే వైఫైని హ్యాక్ చేయడం అనేది ట్రై చేశారు. సో ఇప్పుడు అదన్నీ పక్కకు పెట్టేస్తే మనకైతే ఇప్పుడు ఒక మంచి యాప్ అయితే దొరికింది. సో ఇన్స్టాబ్రిడ్జ్ యాప్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినాను, లేదంటే డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకి ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే, సో మనకి మన చుట్టుపక్కల ఉన్న వైఫైస్ ఉంటాయి కదా, సో వైఫైస్ అయినా హాట్స్పాట్స్ అయినా వీక్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని మనకి మా ఈ యాప్ అయితే మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆ వైఫై ఎక్కడ ఉంది అనేది రూట్ మ్యాప్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి డైరెక్షన్స్ కొట్టేస్తే మనకి జీ మ్యాప్ ఉంటుంది కదా, సో ఆ జీ మ్యాప్లోకి వెళ్ళేసి మనం అయితే డైరెక్షన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూల్ థింగ్ ఏంటంటే మనకి పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ అనేది కనిపించేస్తుంది. సో అక్కడ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా, లేదంటే ఒక్కొక్కసారి వర్క్ అవుతుందా ఒక్కొక్కసారి వర్క్ అవ్వదా అని క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ బ్రౌజర్ అయితే ఉంది. అండ్ ఇన్బిల్ట్ బ్రౌజర్ అంటే మనకి యాడ్స్ అయినా ట్రాకర్స్ అయినా అండ్ కుకీస్ మనకి దీంట్లో అయితే సేవ్ కావు. సో ఇంటర్నెట్లో సెక్యూర్గా ఉండాలనుకుంటే ఈ యాప్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ విపిఎన్ గిట్ ఉంది. సో ఈ యాప్ని గిట్ డెఫినెట్ ట్రై చేయండి. అండ్ మీ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, వైఫై పాస్వర్డ్స్, హాట్స్పాట్ పాస్వర్డ్స్ని కొంచెం సెక్యూర్గా అయితే పెట్టుకోండి. సో అలా అండ్ ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ చూస్తున్నందుకన్నా గైస్ ప్లీజ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ నెక్స్ట్ యాప్ టెక్స్ట్ ప్లస్. సో మనం నార్మల్గా అయితే యూఎస్ ఫోన్ నెంబర్ కోసం ట్రై చేస్తాం కదా, అండ్ ఈ యాప్ మనకి ఫ్రీగా యూఎస్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ టైం ఏంటంటే టెక్స్ట్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి సింప్లీ ఇలా వస్తుంది సైన్అప్ అని. సో ఏదో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి, ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ అయితే మనకి కన్ఫర్మేషన్ కోసం ఒక ఈమెయిల్ అడుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోండి, మీ ఈమెయిల్ అయితే అసలు చేయకండి, ఏదో ఒక టెంపరీ మెయిల్ లేదంటే ఫేక్ మెయిల్ ఉంటుంది కదా దానికి ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేనైతే టెంపరీ మెయిల్ టెంప్ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నా. సో మీరు అదే యూజ్ చేయండి. అండ్ కన్ఫర్మేషన్ కోడ్ని ఇచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి, ఫోన్ నెంబర్ చూస్ చేసుకోండి. అండ్ మనకైతే ఫోన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఈ ఫోన్ నెంబర్ని మీరు దేనికైతే దానికి యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ వాట్సాప్, టెలిగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూల్ ట్రిక్ ఏంటంటే నెక్స్ట్ యాప్, సో టాక్యూ అనేది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకి ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడుగుతుంది కదా. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ప్లేస్లో ఈ యూఎస్ ఫోన్ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు నార్మల్గా మీ ఫ్రెండ్స్ ప్రాంగ్ చేసాక అయితే డిఫరెంట్ ట్రై చేయొచ్చు. అండ్ మనకి నేను టెస్ట్ చేసిన కాల్ క్వాలిటీ అయితే మనకి చాలా సూపర్గా ఉంది. అండ్ మనకి పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతానికి జస్ట్ ఏం లేదు, పైసలు కట్టమంటారు. సో పైసలు కట్టాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఏం లేదు, ఆ నెంబర్ని త్రో చేసి ఇంకో నెంబర్ అయితే జనరేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. గైస్ మన లిస్ట్లో ఫైనల్గా ఒక గేమ్ అయితే ఉంది. అండ్ గేమ్ నేమ్ వస్తే హెక్సానోమ్. ఇది రీసెంట్గానే వచ్చిన గేమ్. అండ్ మనకి ఇక్కడ డౌన్లోడ్ చూసినా కానీ మనకి 1000 ఎంఏ. అండ్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి గేమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి వాల్యూమ్ అంటే ఈ గేమ్లో వచ్చే మ్యూజిక్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో డెఫినెట్గా హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి. అండ్ పర్పస్ ఏంటంటే జస్ట్ ఏం లేదు, మనకి యాజ్ ద నేమ్ సజెస్ట్ మనకి హెక్సాగోనల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ హెక్సాగోనల్స్లో మనకి స్క్వేర్స్ అయితే వస్తాయి. సో ఆ స్క్వేర్స్ని మనం కలెక్ట్ చేయాలి. అండ్ మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఆ స్క్వేర్ని కలెక్ట్ చేసేటప్పుడు మనకైతే ఒక బార్డర్స్ లాగా అయితే వస్తే జస్ట్ ఏంటంటే మనము స్వైప్ చేస్తే అయిపోతుంది. అండ్ మనము ఆ స్క్వేర్స్ని కలెక్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని హెక్సాగోనల్స్ అయితే అడ్డుగా వస్తాయి బార్డర్ లాగా. సో వాటిని మనము టిక్ చేస్తూ మనం అయితే కలెక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి స్టార్టింగ్ లెంత్ అయితే ఈజీగా అయితే ఉంటుందో, సో మనం వెళ్ళే కొద్దీ అంత హార్డ్ అయితే. అండ్ నేనైతే 18th లెవెల్ అయితే వచ్చిన, 18th లెవెల్కి ఆగిపోయినా. సో మీరు గిట్ట ఒకసారి ఈ గేమ్ అయితే డెఫినెట్ ట్రై చేయండి. అండ్ గైస్ ఫైనల్ మన వీడియో ఎండ్ అయిపోయింది. అండ్ ఈ యాప్స్లో మీకు ఏ యాప్ అయితే బాగా నచ్చింది చెప్పండి. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.